అంటే చాలా మంది మాట్లాడుతున్నారు ఇప్పుడు, మాట్లాడే కాబట్టి చెప్తున్నాను. బీఆర్ఎస్ పార్టీని హరీష్ రావు టేక్ ఓవర్ చేయబోతున్నాడు, అందరినీ తీసుకొని బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కిందకి వెళ్ళబోతుంది, వీళ్ళు జైలుకి వెళ్తారు అని కూడా నడుస్తుంది. నిజమేనా అది? ఈక్వేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే, వెళ్తే ఒకవేళ అది జరుగుతుంది, వెళ్ళలేని పక్షంలో ఆయన బీజేపీకి వెళ్తాడు. అవునా? ఎందుకంటే ఆయన మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి, చాలా విచారణ జరగాల్సింది ఉంది. రంగనాయకమ్మ సాగర్కి సంబంధించి కూడా ఆయన మీద చాలా, అక్కడ ప్రాజెక్ట్ కి సంబంధించి చాలా ఆరోపణలు వచ్చాయి దాని మీద. అవును. ఎంతవరకు నిజం అంటారు అవన్నీ? నిజమేనా? 100% అంటే హరీష్ రావు అనగానే ట్రబుల్ షూటర్, చాలా క్లీన్ పర్సన్ అండి, లబ్బర్ చెప్పులతోనూ తిరిగేది ఆయన. మేము చూసినప్పుడు మేము ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మేము ఫౌండర్స్, మేము ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉన్నప్పుడు మేము చూసేవాళ్ళం వీళ్ళని అంతా. వీళ్ళు లబ్బర్ చెప్పులు వేసుకొని మామూలుగా సింపుల్ గా చిన్న చిన్న కార్లలో తిరిగేవాళ్ళు. ఇవాళ విల్లాస్ ఎక్కడి నుంచి వచ్చినాయి, పెద్ద పెద్ద ల్యాండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, పెద్ద పెద్ద కార్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళకి డబ్బు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఎక్కడి నుంచి వచ్చింది? నిజాయితీపరులు కదా వీళ్ళు. కాబట్టి దీని అన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఆ సందర్భంలోనే వాళ్ళు సర్దుకుంటున్నారు అన్ని. బీజేపీకి వెళ్తే మాకు సెంట్రల్ బీజేపీ వచ్చింది అనుకో, మాకు అండగా ఉంటుంది, లేకపోతే రాష్ట్రంలో ఉన్న మా రేవంత్ రెడ్డి గారు ఎవరిని వదలడు, సమస్యలే. తప్పు చేసిన మాత్రం వదలడండి, రేవంత్ రెడ్డి గారు శిక్ష అనుభవాల్సింది వాళ్ళు తప్పకుండా. ఎలక్షన్ రాబోతున్నాయి, పార్లమెంట్లో ఎన్నికల బోతుంది మీ కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 12 నుంచి 14 సీట్లు మేము గెలుస్తున్నాం. ఎందుకు ఇంత ధీమాగా చెప్తున్నానంటే, మాకున్న ప్రణాళిక, మా పార్టీ యొక్క విధి విధానాలు, మా 6 గ్యారెంటీలు అమలు చేస్తున్న విధానము, ప్రజలకు ఈ 3 నెలల్లో చేరువుగా మేము పనిచేస్తున్న విధానము, మాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. మేము ఎన్నుకున్న లీడర్లను కూడా, తెచ్చుకున్న లీడర్లను కూడా ఆ యొక్క బలగాలు వాళ్ళ ఎంత చూసుకొనే పార్టీ డిసిషన్ తీసుకుంది. కాబట్టి మాకు ఒక అంచనా ఉంది, ఖచ్చితంగా 12 నుంచి 14 సీట్లు గెలుస్తాము. తెలంగాణలో మీ ప్రత్యర్థి బీజేపీయా లేకపోతే బీఆర్ఎస్? చాలా పెద్ద క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏం లేదు, సింపుల్, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది మేము నమ్ముతాం. ఇద్దరు ఒకటేనా? ఒకటే. ఇదంతా డ్రామా చేస్తా ఉన్నారు వాళ్ళు, కానీ మేము మొదటి నుంచి కూడా, అంటే చాలా మంది చెబుతున్నారు, నాకు కూడా కొంతమంది మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ డమ్మీ క్యాండిడేట్లను పెట్టింది 17 పార్లమెంటు నియోజకవర్గాలలో, ఈ 2-3 వాళ్ళకి రావటం వల్ల పెద్ద ఉపయోగం లేదు. అదేవిధంగా ఏదైతే బీజేపీతో గొడవ పడతాం, వాళ్ళకి ఇష్టం లేదు, ఇప్పుడు కేసులు ఉన్నాయి, ఇవన్నీ ఇబ్బందుల వల్ల లొంగిపోయింది అనేది కూడా ఒక టాక్ ఉంది. అది ఎంతవరకు అది వాస్తవమే? చెప్పింది 100% వాస్తవం. దాని ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్తా, సెకండ్ అవర్ పార్లమెంట్ చెప్తా. కిషన్ రెడ్డి గారు అందరికీ తెలుసు ఎవరు మనిషి, కేసీఆర్ కు మిత్రుడు. ఓకే, ఈ నేపథ్యంలో అక్కడ బలమైన నాయకుని ఎవరు పెట్టాలా, ఎవరిని కిషన్ రెడ్డిని ఓడగొట్టాలంటే, అంటే కేటీఆర్ లెవెల్లో ఒక మనిషి నాయకుడు ఉండాలి, ఆయన ఓడగొట్టాలి. పద్మారావు అనే వ్యక్తి అంత బలమైన నాయకుడు కాదు, కేవలం సికింద్రాబాద్ వారికి పరిమితం కాన్స్టిట్యూన్సీ, మిగతా కాన్స్టిట్యూన్సీలు ఎక్కడ ప్రభావితం చేయలేడు ఆయన. నాగేందర్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఒక చరిష్మా ఉన్న నాయకుడు ఉండే హైదరాబాద్ లో. అటువంటి నాయకుని కూడా మీరు భయభ్రాంతులు గురి చేసి ఆయనను పార్టీలోకి తీసుకున్నారు. 10 సంవత్సరాలు ఆయన అలిగిపోయింది అక్కడ. తర్వాత ఈరోజు స్వేచ్ఛగా వచ్చి బయట కాంగ్రెస్ పార్టీలో మేము వచ్చిండు, ఆయన స్వేచ్ఛగా ఈరోజు మాట్లాడుతున్నాడు, ఆయన ఎంపీకి అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. అంటే అక్కడ నీకు స్ట్రక్చర్ ఎట్లా ఉందంటే, కిషన్ రెడ్డి దానం నాగేందర్ అంటే ఈక్వల్ గా అనిపిస్తుంది. అక్కడ నువ్వు మళ్ళీ ఇది పద్మారావు అంటే నీకు కనబడడు, అంటే నువ్వు ఎవరిని గెలిపించాలనుకుంటున్నావు అక్కడ? కిషన్ రెడ్డి గెలిపించాలనుకుంటున్నావు. ఇది అర్థమైపోయింది ప్రజలకు క్లియర్ గా. చెవిళ్ళు కూడా సేమ్ అంతే కదా, మీరు ఈక్వేషన్స్ చూడండి. ప్రతి చెవిళ్ళు కూడా అటు పక్కన చూస్తేనో మీ దగ్గర ఏమో రంజిత్ రెడ్డి ఉన్నాడు, అక్కడేమో చెవిళ్ళ ఆయన ఉంటాడు, ఎవరు మన కాసాని ముదిరాజ్ గారు, ఆయన బలమైన లీడరా, ఆయన స్థానిక కూడా ఏమన్నా అక్కడ ఆయన తీసుకెళ్ళి అక్కడ పెట్టు కావాలని పెట్టినట్టు అనిపిస్తుంది అన్నది 100%. వాళ్ళిద్దరు ఇంటర్నల్ గా మెదక్ కూడా సేమ్ అదే పరిస్థితి. ఎన్నికల వరకు కవిత డ్రామా నడుస్తుంది అండి, తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఆయన మొన్న బయటకు వచ్చారండి, చాలా బాధపడ్డారు, నీళ్లు లేక పొలాలన్నీ ఎండిపోతున్నాయి, నా తెలంగాణ ఇలా ఎండిపోతుంటే నేను చూడలేకపోతున్నాను అన్నారు. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ కట్టావు, ఎందుకు ఉసుకెల కట్టావు సార్? మీకు మిషన్ భగీరథగా నుంచి మిగతా ఎన్ని తీసుకొచ్చి మేమున్న కనీసం బింద బయట పట్టుకుని బయటకున్న పరిస్థితి లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, బిందెలతో బయటకు ఉన్నారు జనం, నా ప్రజలందరూ అల్లాడిపోతున్నాడని చాలా ఫీల్ అవుతున్నాడు. ఏం చెప్తారు దీనికి? దానికి చెప్తానండి,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన తెలంగాణ హైదరాబాద్ లో అప్పుడు చాలా వాటర్ కష్టాలు ఉండేది వాస్తవం. అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు పెద్ద ఆయన బిందెలు ఖాళీ బిందెలతోని ప్రదర్శన చేశారు సెక్రటరియట్ దగ్గర. అది చాలా పెద్ద ఇష్యూ అయింది అప్పుడు. ఓకే, ఆ ఇష్యూతోని గోదావరి నీళ్లను కృష్ణా నీళ్లను హైదరాబాద్ తీసుకురావడం కాంగ్రెస్ పార్టీ చేసింది. తర్వాత అతను చంద్రబాబు నాయుడు వచ్చి కంటిన్యూ చేశాడు. ఈ నేపథ్యంలో మేము ఆనాడు ప్రాణేత చేవెల్లా కట్టాలని మేము ఆ ప్రభుత్వంలో నిర్ణయించి దాన్ని శంకుస్థాపన చేస్తే దాని మూలకు నెట్టేసి కాళేశ్వరం ఎక్కడైతే ప్రాజెక్ట్ అక్కడ నిలబడదో ఆ ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి నేనే పెద్ద ఇంజనీర్ అని ఈరోజు ఆ ప్రాజెక్ట్ని కట్టి లక్ష కోట్ల రూపాయలు దాన్ని దుబారా చేసిండు కేసీఆర్ కదా. కాబట్టి మేము ఈరోజు దాని మీద ఒక నివేదికను తెప్పించుకుంటున్నాం, ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు మనము దీన్ని గెటన్ చేయవచ్చు తీసుకెళ్ళవచ్చు ముందుకు. దానివల్ల ఆ ఎత్తుపోసే ఏదైతే పంపింగ్ ఉందో దానివల్ల కరెంటు యూజ్ అయ్యే ఖర్చు ఎంత అంటే వందల కోట్లండి. అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అండి. ప్రజలకు ఇచ్చే ఇవ్వాల్సిన కరెక్ట్ అయిన ప్రాజెక్ట్ ప్రాణేత చేయవల్ల అక్కడ నుంచి ఇట్లా నువ్వు లిఫ్ట్ చేస్తే ఏం రూపాయి ఖర్చు కాకుండా నీకు ప్రజలకు నీళ్ళు అందేటి. 1000 కోట్లు కానీ ఖర్చు పెడితే నీకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది, దానికి 100,000 కోట్లు తీసుకొని దీంట్లో పెట్టిండు. కాబట్టి ఇప్పుడు ఏవైతే డ్యామ్ ఎవరికైనా చెరువులు కట్టిండు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ ఇవన్నీ కట్టాడు కదా, ఆ రిజర్వ్ చేయడానికి వాటర్కు సరిపోతుంది ఓకే. కానీ లిఫ్ట్ చేసే దగ్గర మాత్రం విపరీతమైన ప్రాబ్లం ఉంది, కరెంటు విపరీతమైన ఖర్చులు ఉన్నాయి. కాబట్టి ఆ రోజు ఇంజనీర్లు అందరు కూడా సార్ ఇది కరెక్ట్ కాదంటే నేను చెప్తున్నా కదా కట్ అన్నాడు, అంతే కట్టించిండు కట్టించిండు. మెగా వాళ్ళకి డబ్బులు సంపాదించిండు, ఈరోజు సంపాదించుకున్నాడు, ఎల్ఎన్టీ వాళ్ళు సంపాదించుకున్నారు. తెలంగాణ ప్రజలకు ఏమైంది, ఎండకపోతే ఏమవుతుంది, కరువు, ఇప్పుడు కరువు వచ్చింది అంటున్నారు. ఈ సమ్మర్ స్టార్ట్ అయింది కదా, మా ప్రభుత్వం వచ్చిన సమ్మర్లోనే కదా, సమ్మర్లో ఎవ్రీ న్యాచురల్ గా ఎప్పుడైనా ఒక నెల రెండు నెలల్లో పరిస్థితి ఇట్లాగే ఉంటుంది. ఓకే, కానీ దాన్ని అధిగమించాలంటే 2 నెలలు మనం తర్వాత మళ్ళీ రీజనరేట్ అవుతాం. దానికి మనకు పవర్ కూడా చాలా కన్జెన్జర్ ఉన్నది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్న 400 మెగావాట్లు ఇస్తానని చెప్పిన గనుడు ఎక్కడ పోయింది పవర్? ఈరోజు ఎంత ఇబ్బంది ఉంది పవర్ కి సంబంధించి కూడా, చాలా కుంభకోణం జరిగింది దానికి సంబంధించి కూడా. దాని మీద కూడా జగదీశ్వర్ రెడ్డి మీద విచారణ జరుగుతుంది చూడండి మీరు, ఆ మంత్రి గారి మీద. ఓకే, చాలా పెద్ద స్కామ్ జరిగింది పవర్ లో. పవర్ లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఒక పవర్ది ఒక పర్మిషన్ ఇస్తే ఒక ఒక యూనిట్ వీళ్ళు యాక్చువల్లీ 2 రూపాయలు 3 రూపాయలకు అమ్మాలా, వీళ్ళు ప్రభుత్వమే చెల్లిస్తుంది ఎంత తెలుసా అండి, ఒక యూనిట్ మీద 27 రూపాయలు చెల్లిస్తున్నారు. అంటే ఎన్ని 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 రేట్లు ఎన్ని టైమ్స్ వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు, 3-4 టైమ్స్ ఎక్కువ ఇస్తున్నారు. అంటే ప్రజల డబ్బు కాదా, ఈ 3 రూపీస్ లో మనం కొనొచ్చు పవర్ ఎక్కడైనా. నువ్వు 27 రూపాయలు పెట్టుకో, 27 రూపాయలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం కొట్టుంది అంటే కేసీఆర్ దానికి సంతకం చేసి ఇచ్చింది, అది అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఇప్పుడు. ఇవన్నీ పెద్ద కుంభకోణాలు జరిగినాయండి. మోడీ గారు వచ్చిన రోజు బడే బాయ్ అంటూ రేవంత్ రెడ్డి చెప్పారు, దాని తర్వాత కేటీఆర్ మాట్లాడుతున్నారు రేవంత్ మరో షిండే అవ్వబోతున్నాడు బీజేపీలో జాయిన్ అవ్వబోతున్నాడు అని. ఏం నిజమే అంటారు, నమ్మొచ్చుంటారు? అది ఏ మాత్రం దీంట్లో నిజం లేదు. బడే బాయ్ అంటే ఒక సంస్కారం, అది అంటే ఇప్పుడు మన తెలంగాణలో హైదరాబాద్ లో ఆయన ఎక్కువ చదువుకొని ఇక్కడ ఉన్నాడు హైదరాబాద్ లో, కాబట్టి ఆ వరుసగా మాట్లాడే పెద్దల్ని గౌరవించే విధంగా పెద్దన్న అంటారు మన తెలుగులో, హిందీలో బడే బాయ్ అంటారు. అది కూడా తెలియదు ఇల్లు, బడే బాయ్ తెలియదు చోటే బాయ్ తెలియదు. బడే బాయ్ అన్నాం, తప్పేముంది, మా రాష్ట్రానికి నిధులు కావాలి, మాకు కోచ్ ఫ్యాక్టరీ కావాలి, మాకు మాకు హోదా, మాకు ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఇన్కంప్లీట్ ఉన్నాయని కూడా కంప్లీట్ చేయాలి, రాష్ట్ర హైదరాబాద్ ని మెట్రోపాల్ సిటీగా ఇంకా దాన్ని అభివృద్ధి చేయాలి, మెట్రో ఇంకా ఎక్స్టెండ్ ఎక్స్టెండ్ చేయాలి, ఇదంతా డబ్బు కూడా కేంద్రం ఇవ్వాలి కదా. మేము ఆయనతో సన్నిహితంగా ఉండి దానికి రాష్ట్రానికి, పార్టీ ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళది మా పార్టీ మాది, కానీ రాష్ట్ర దేశాన్ని అభివృద్ధి విషయంలో మాకు రాజీ ఇవ్వడాల్సిన అవసరం ఏముంది, వెళ్తాము, తప్పేముంది. దాని వీళ్ళంతా కూడా భూతద్దంలో చూపించి బీజేపీతో ములాఖాత్ అయిన 2వ షిండే అవుతాడు. అరే బాబు, షిండేలు మీరైతున్నారు, మీరు మీ పార్టీలో షిండేలు ఎంతమంది అవుతున్నారు చూసుకోండి, రేపు హరీష్ రావు ఎటు పోతాడో చూసుకోండి ఫస్ట్, ఎంతమంది ఎమ్మెల్యేలతో రెడీ ఉన్నారు, కానీ ఎవరు ఎమ్మెల్యేలు మిలుగారు అక్కడ మా దగ్గరకు వస్తారు. ఓకే, తప్పకుండా అండి, థ్యాంక్ యూ సో మచ్, విజయ్ కుమార్ గారు, నమస్కారం అండి. థ్యాంక్ యూ.